హాయ్ హలో, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైట్నెస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 13 అండి. ఆల్మోస్ట్ మనకు కాలం దగ్గర వచ్చేసిందని చెప్పాలి. బట్ ఇప్పటివరకు మనకు వర్షాలు అనేది రాలేదు. చాలామంది రైతులు వచ్చేసి ఆల్రెడీ పత్తి పంట వేసేశారు, అంటే వర్షాలు పడట్లేదు ఎట్లా వేసేసారని చెప్పేసి అనుకుంటున్నారా. మా దగ్గర చాలామంది రైతులు ఆల్రెడీ పొడి దుక్కిలోనే విత్తనాలు వేసేసారండి. ఆల్రెడీ 8 రోజులు అవుతుందంట. అది కొంచెం విని పరేషాన్ అయ్యాను నేను, ఎందుకంటే ఈసారి వర్షాలు కొంచెం లేట్ అవుతున్నాయి. ఏదైతే జూన్ 8 రావాల్సిన వర్షాలు ఉన్నాయో జూన్ 15 వరకు కూడా రాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ముందే వేసేసారు. ఇంకో 8 రోజుల వరకు వర్షాలు రాకుంటే వీళ్ళ మొలకలు ఏదైతే విత్తనాలు వేసారో ఆ విత్తనాలు మొలకెత్తడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో రైతులు అదొకటి గమనించండి, తొందరపడి విత్తనాలు వేసుకోమాకండి, ఎందుకంటే రేపు నష్టాలు వస్తే భరించాల్సింది రైతు మాత్రమే. ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడే పొడి దుక్కిలో వేసుకున్నా, రేపు వర్షం వచ్చినప్పుడు వేసినా కూడా మొలకెత్తాల్సింది మాత్రం వర్షం పడ్డ తర్వాతనే, గుర్తుంచుకోండి. వర్షం పడ్డ తర్వాత మీరు వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు విత్తనాలు వేసారు, ఒకవేళ బట్ట తడుపు వాన అని చెప్పేసి అంటారు కదా, 4 చినుకులు పడి వెళ్ళిపోయినాయి అనుకోండి, వీళ్ళు వేసిన ఈ విత్తనాలన్నీ మాత్రం వేస్ట్ అయిపోతాయి. అదే మంచి వర్షం పడితే ఓకే, అదే 4 చినుకులు పడి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక 3 రోజుల దాకా వర్షం రాలేదనుకోండి, కొన్ని మొలకెత్తుతాయి, ఆ మొలకెత్తినాయి కూడా మళ్ళీ రివర్స్లో వంగిపోతాయి, అవి ఖరాబ్ అయిపోతాయి. సో ఆ పొరపాటు చేయకండి రైతులు. దాదాపు ఇక్కడ చాలామంది రైతులు అలానే చేశారంట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక 3 రకాల సీడ్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళానండి, బట్ నాకు 2 రకాలు దొరికినాయి, ఇంకో రకం కోసం వెయిట్ చేస్తున్నాను, అది ఇంకా దొరకాలి. సో ఫస్ట్ రకం వచ్చేసి RASI 6 తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఇది నమ్మదగిన సీడు, నేను గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో ఇది కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి వచ్చే దిగుబడి బాగుంటుంది. ఆల్రెడీ వేసాము, రైతులకు నమ్మదగ సీడ్ కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ రకం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, తులసి 7 అండి, తులసి సీడ్ వాళ్ళది. యాక్చువల్గా నేను అకిరా కోసం చాలా ట్రై చేశాను, ఆ కంపెనీ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యాను, బట్ ఇప్పుడు దొరకడం లేదు, కొంచెం ఆల్రెడీ స్టాక్స్ అయిపోయినాయండి, అవైలబుల్ లేదు అని చెప్పేసి అన్నారు. సో బెస్ట్ సీడ్ ఏది నెక్స్ట్ దీంట్లో తీసుకోవాలి అని చెప్పేసి నేను ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ తులసి వాళ్ళది 7 తీసుకో అని చెప్పేసి అన్నారు. దీని గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను, మంచిగా పడుతుందని చెప్పేసి అన్నారు. ఆంధ్రాలో అయితే 18-20 క్వింటాలు తీస్తారండి దీనికి, ఎందుకంటే వాటర్ ఉన్న వాళ్ళు దీనికి తడును కూడా కట్టుకోవచ్చు. ఈ ఏదైతే తులసి 7 సీడ్ ఉందో ఆ సీడ్కి మనము తడులు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 రోజులు వర్షం పోయిందనుకోండి, ఆ గ్యాప్లో మనకు కనుక నీళ్ళు ఉంటే మనం కంపల్సరీ నీళ్ళు కట్టుకోవచ్చు. సో అది నీళ్లు కట్టుకొని, మామూలుగా అయితే మనము నీళ్ళు కట్టవద్దు, పత్తి చేనులకి పాడైపోతాయి అని చెప్పేసి అంటారు కదా, కాపు కాయదు, దిగుబడి రాదని చెప్పేసి అంటారు కదా. బట్ ఈ సీడ్ దానికి ఎగెనెస్ట్ అండి, ఈ సీడ్ దానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో మనం కంపల్సరీ దీది 6 తళ్లకు ఇప్పుడు, అంటే మామూలుగా వర్షాభావ పరిస్థితుల్లో పనిచేస్తుంది, లేదు మనం నీళ్లు కట్టుకొని పండిద్దామని చెప్పేసి అన్నా కూడా పండుతుంది ఈ సీడ్. సో ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి నాకు బావి దగ్గర ఇప్పుడు నీళ్ళున్నాయి, నాకు నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి, నేను వరి చేను పక్కకు తీసేసి పత్తిస్తున్నాను. సో నాకు వాటర్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ సీడ్ ఎంచుకున్నాను, ఎందుకంటే ఒకవేళ వర్షాలు కనుక మనకు తక్కువ ఉంటే మనం ఆ గ్యాప్లో నీళ్లు కట్టుకోవచ్చు. ఇది జనవరి ఫిబ్రవరికి మనం ఈ పంట కాపాడుకొని దీన్ని మనం వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను తులసి 7 అనేది నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇంకోటి నేను US అగ్రిసీడ్ వాళ్ళది 7067 కోసం ట్రై చేస్తున్నానండి, మా సరౌండింగ్లో దొరకట్లేదు, నేను ఖమ్మం నుంచి తెప్పిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా కావాల్సింది 6 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు ఒక 4 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను, బట్ ఇంకో 2 ప్యాకెట్లు కావాలి. ఆ 2 ప్యాకెట్లు కూడా నేను US అగ్రిసీడ్ వాళ్ళది 7067 కోసం ట్రై చేస్తున్నాను. సో ఆ సీడ్ మేబీ సూన్, ఈ 1-2 డేస్లో దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదండి, నేను ఈ 3 రకాలు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ 3 రకాలు మీకు అందుబాటులో లేకుంటే మీ సరౌండింగ్లో టాటా వాళ్ళది ఆశీర్వాద్ కానీ, లేదంటే వేదా వాళ్ళది సదానంద్ కానీ, ఈ సీడ్స్ ఉంటే తీసుకోండి. మాక్సిమం ఇవి టాప్ సీడ్స్ అండి, ఇవి చాలా పనిచేస్తాయి, బాగుంటాయి. అండ్ RASI 6 మాత్రం మాక్సిమం ఒక 2-3, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 ఎకరాలకు వేసే రైతులు ఉంటే ఒక 2 ఎకరాలకు లేదంటే ఎకరానికన్నా వేయండి,
ఎందుకంటే అది బెస్ట్ సీడ్, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏ సీడ్ని నమ్మాలో నమ్మలేమో చెప్పలేం కానీ ఏదైనా నమ్మదగ్గ సీడ్ ఉంది అని అంటే మాత్రం అది కంపల్సరీ రాసి 6-5 అనే చెప్పాలి. సో అదండి నేను తీసుకున్న సీడ్స్ గురించి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల గురించి. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఛానల్స్ వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువన్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి నేను ప్రతి వీక్లో కనీసం ఒక 2 వీడియోలను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల గురించి, పంటలు వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. షార్ట్కట్లో సైంటిఫిక్గా పోకుండా పరిస్థితులు ఏంటి, దానికి తగ్గట్టు వస్తున్న రోగాలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఇలా సింపుల్ షార్ట్కట్లో ఉంటుంది. ఏదో మీకు సైంటిఫిక్గా సబ్జెక్ట్ చెప్పి మీకు విసిగించడం కంటే ఇప్పుడున్న ప్రాబ్లానికి ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏందనేది చెప్తాను షార్ట్కట్లో. సో అది నా మోటో. మీరు దయచేసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియోస్ని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.